హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫైనల్లీ దివాళీ హాలిడేస్ వచ్చేసినాయి మాకు. అట్లా ఫ్రెండ్స్ అందరం కలిసి బయట చూస్తున్నాం. అందరం అంటే ఓల్డ్ లేడు, నేను శివాడు మన బ్లాగ్లో మాస్టర్ చూస్తున్నాడు. గోడు సతీష్ గారు, హాయ్ బ్రా. ఇప్పుడు మలేషియాలో ఉన్న ఒక కేఎల్ టవర్ దగ్గరికి మేము వెళ్తున్నాం. అక్కడ పైన కొంచెం స్కై దగ్గర అనే వ్యూ ఉంటుంది, ఆ మలేషియా వ్యూ మొత్తం అని అవుపిస్తుంది. ఆ వ్యూ చూడడానికి వెళ్తున్నాము. బయట అయితే వర్షం పడుతుంది, బట్ క్యాబ్ అయితే బుక్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ మలేషియాలో మనం ఎక్కడైనా ఇండియా లెక్క ఓలా క్యాబ్ ఊబర్ లెక్క ఉంటాయి కదా, ఇక్కడ మలేషియాలో అయితే క్యాబ్ అనే యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మలేషియా నెంబర్ ఉంటే సరిపోతుంది, క్యాబ్ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఈ యాప్ అనేది సింగపూర్, మలేషియా, థాయిలాండ్ మూడు కంట్రీలకి ఇది యూజ్ అవుతుంది. లెట్స్ గో చూద్దాం ఇక నెక్స్ట్ ఆ వ్యూ అనేది ఎట్లా ఉంటుందో, ఆ కేఎల్ టవర్ దానికి చార్జెస్ ఎంత అయితే అనేది దిగినాక మొత్తం అని చెప్పేస్తాను. టూరిస్ట్ ప్లేస్కి అనేది మేము వెళ్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. ముగ్గురం కలిసి ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అంటే అక్కడికి పోతే మనం చార్జెస్ ఎంత అవుతాయి అనేది తెలియదు, అక్కడ పోయినాక కనుక్కొని ఎంత అనేది. సారీ, కార్ కొంచెం ఎత్తేస్తుంది, ఓవర్ స్పీడ్ ఉంటుంది మన నో ప్రాబ్లం. అక్కడ పోయినాక చార్జెస్ ఎంత ఉంటాయి అనేది మనకు కూడా తెలియదు, అక్కడ పోయి తెలుసుకొని మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం. అండ్ గైస్, ఫైనల్లీ మనం కేఎల్ టవర్ కొని వచ్చేసినాము. ఎట్లుందిరా, పైన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఫుల్ వ్యూ అనేది. ఇక్కడ గార్డెన్ లొకేషన్ అనేది కూడా చాలా బాగా డెకరేషన్ చేసినాము. గైస్, ఇప్పుడైతే మేము లోపలికైతే వెళ్తున్నాము. మాకైతే అక్కడ చార్జెస్ ఎంత ఉంటుందో తెలియదు, ఫస్ట్ ఇక్కడ పోయి చూద్దాము. ఇక్కడ మీరు చూసి లొకేషన్కి ఇక్కడ ఫోటోషూట్కి చాలా నీట్గా డెకరేషన్ చేసినండి. అండ్ లెట్స్ గో. ఇప్పుడు మేము టికెట్ కౌంటర్కి దగ్గరికి వెళ్తున్నాము, మనకైతే తెలియదు ఎంత చార్జెస్ చేస్తారో, చూద్దాం ఫస్ట్. గైస్, ఇప్పుడు స్కై డెక్ టవర్ వాక్ టెంపరీ క్లోజ్ ఉందంట. మనం ఇక్కడ ఇది చూస్తున్నాం కదా, ఇక్కడ ఇది క్లోజ్ ఉందంట. గైస్, ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇది అండ్ ఇది క్లోజ్ ఉందంట. మేము ఓన్లీ అబ్జర్వేషన్ డెక్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి 60 రింగిట్స్ పర్. ఏయ్, కార్డు ఎన్ని తీసుకున్నావు? ఇది మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్ నుంచి మేము లోపలికి వెళ్తున్నాము. ఫస్ట్ లగేజ్ అయిన ఉంటే లగేజ్ చెక్ చేస్తారు, నెక్స్ట్ తర్వాత మేము టికెట్ తీసుకున్నాము. టికెట్ చూపిరా. ఫోటో తీస్తారంటారా, స్మార్ట్ ఫోన్ తీస్తారంటారా?
గైస్ ఫైనల్లీ టికెట్ తీసుకొని అయితే మేము లోపలికి వచ్చేసినాము. అంతా చెక్ చేస్తున్నారు. ఫైనల్లీ లిఫ్ట్ లోపలికి అయితే వచ్చినాము, పైకి తీసుకెళ్తారు. టికెట్ వచ్చేసి పర్ అడల్ట్ 60 రింగిట్స్, ఇక్కడ కరెన్సీలో 60 రింగిట్స్ పడుతుంది. అండ్ టికెట్ తీసుకొచ్చి ₹250 పైన వెళ్తుంది, ఇంకా వెళ్తుంది అసలు. అది ఫైనల్లీ అయితే వచ్చేసినాము. ఫైనల్ అయితే మేము పైకి అయితే వచ్చేసినాము. వెల్కమ్ టు కేఎల్ టవర్, ఎంజాయ్ యువర్ నైస్ ప్లేస్ అండ్ వెల్కమ్ టు మలేషియా. థ్యాంక్ యూ. పైకే తీసుకొచ్చినాయి, మామూలు ఫోటోలు తీస్తారు. కింద కొంచెం ముగ్గురం కలిసి ఫోటోలు దిగినారు. అండ్ ఇప్పుడు మలేషియా ఎందుకు ఇలా మొత్తం అవుపిస్తుందా? గైస్ ఇప్పుడు మనం అయితే ప్రజెంట్ మలేషియాలో కేఎల్ టవర్ అనే పైకి వచ్చేసినాము. ఇక్కడ నుంచి అబ్జర్వేషన్ డెక్లో ఉన్నాము మనము. స్కై డెక్, ఇంకోటి టవర్ వాక్ అనేది అవంతా కొంచెం క్లోజ్ అయిన ఉండే. ఓన్లీ ఇప్పుడు స్కై డెక్ అబ్జర్వేషన్ పర్పస్ చూస్తున్నాము. అండ్ మలేషియాలో దీని హైట్ వచ్చేసి 421 మీటర్స్. అండ్ ప్రతి ఒక్క టవర్ గురించి ఇక్కడ అబ్జర్వేషన్ ఉన్నది. రష్యా, కెనడా, చైనా, జపాన్, ప్రతి ఒక్క టవర్ ఏదైతే హైట్ ఉంది. అండ్ ఇది ఎన్నో ప్లేస్లు ఉంది అంటే 1, 2, 3, 4, 5, 6, 7th ప్లేస్లో మన మలేషియా కేఎల్ టవర్ అనేది ఉంది. అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అండ్ ఇక్కడ చాలా రష్ అయితే ఏం లేదు, అందరూ వచ్చి నార్మల్గా వ్యూ పర్పస్ అనేది ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్తున్నారు. మనకి ఏమన్నా కావాలంటే ఐటమ్స్ ఇక్కడ తీసుకోవచ్చు. కెన్ బై ఎనీథింగ్. ఓన్లీ మనం సిటీ మొత్తం చూడాల్సిందే. ఈఫిల్ టవర్, బుర్జ్ ఖలీఫా, కొన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ లాకెట్స్ కూడా ఉన్నాయి, లాకెట్ తీసుకొని లాకెట్ తీసుకోవచ్చు. దీని చుట్టూ షాప్ మాదిరిగా ఉన్నాయి, అన్ని షాప్స్ ఉన్నాయి. ఇక్కడ సిటీ వ్యూ అంతా ఉన్నది. ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ మంచిగా చాలా బాగుంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే మాకు క్రేజీగా అనిపించింది. నీకైతే అనిపించిందా? పైసలు బుక్ అనిపించింది. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నాకు కూడా అదొక డిసప్పాయింట్ అనిపిస్తుంది, ఎందుకంటే ఓన్లీ అబ్జర్వేషన్ డెక్కే ఉంది. కొంచెం పైకి ఇంకొకటి ఎఫెక్ట్ చేసి పైకి వెళ్ళొచ్చు, కాకపోతే లేదంటే అది టెంపరీ. ఇది వెదర్ కొంచెం అట్టుకున్నాం వల్ల ఎక్స్పీరియన్స్ అంటే ఇంత పంచి పైన పైన ఫ్లోర్ ఉండి సిటీ అంతా మన కింద ఉన్న టైప్లా కొంచెం ఫీలింగ్ అనిపిస్తుంది. మనకు మలేషియా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ ట్విన్ టవర్స్, ఇది కూడా మనకు ఒక మంచి వ్యూ ఆఫ్ చూపిస్తుంది. గైస్ ఫైనల్ అయితే మేము నార్మల్గా అబ్జర్వేషన్ డెక్లో వ్యూ ఎంజాయ్ అయితే చేసినాము. ఇప్పుడు మేము కిందికి వెళ్ళిపోతున్నాం. చిన్న చిన్న టెక్నోరీలు కూడా తీసినా ఉండే, ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేసినాం. అండ్ అదేవిధంగా వీడియోస్ ఇంకా నార్మల్గా వస్తుంటాయి, మీరు నార్మల్గా చూస్తూ ఉండండి. మనమైతే కిందికి వెళ్ళిపోయి కింద ఫొటోస్ ఏమన్నా దిగినవి ఉంటే అవి కింద కార్డ్ ఇస్తే అవి మళ్ళీ చెక్ చేసి మనకు ఇక్కడ దిగిన ఫొటోస్ ఇస్తారు. ఇక్కడే మనం ఫొటోస్ దిగిన మూమెంట్స్ అని ఇక్కడ పెట్టినుండే. మనం దిగిన ఫొటోస్ ఏమన్నా ఉంటే ఇక్కడ వాళ్ళు
ఆ కార్డు ఇస్తే మనం ఆ కార్డులో ఉన్న ఫొటోస్ అన్ని ప్రింట్ చేసి మనకు ఇట్లా ఇస్తారు. అండ్ గైస్ ఫైనల్లీ అయితే కేఎల్ టవర్కి పోయి పైన అబ్జర్వేషన్ డెక్ లా కొంచెం నార్మల్గా ఫోటోషూట్ చేసి పైనుంచి మలేషియా సిసిటీవీ వ్యూ అంతా వ్యూ చేసి పైన కిందకి వచ్చేసినాము. అండ్ నేనున్న ఏరియాకి ఇక్కడికి ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడ గ్రాబ్లో వచ్చేసినాము. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి ఎక్కడానికి మలేషియా నాన్ మలేషియన్ కాబట్టి మనము పర్ పర్సన్కి 60 రింగిట్స్ తీసుకున్నారు. అంటే మన కరెన్సీలో ఇంటూ 18 వేసుకుంటే మన కరెన్సీలో ఎంత అవుతుందో తెలిసిపోతుంది. ఇంకా దాని పైకి వెళ్తే కూడా చాలా బాగుంటుంది, అక్కడికి వెళ్ళేది కాబట్టి మిస్ అయిపోయింది అక్కడ. ఏం లేదు, మన నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకుందాము. చెప్పుడేంద్రా అండ్ లాస్ట్కి మరి గైస్ మీకు వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట కూడా ఉంటాను. నువ్వు ఇప్పుడు కామెంట్ చేయండి, ఫాలో షేర్ సబ్స్క్రైబ్ దాన్ని కొట్టాను గంట. ఇంత పెద్ద మాట అన్నాడు సరాడు. అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్ మీ. ఇంకా ఇలాంటి బ్లాగ్స్ అనేది చాలా వస్తాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్ మీ, బాయ్ బాయ్. దరిద్రుడా మస్తు షేడ్స్ ఉన్నాయా నీలా అబ్బో కమలా సార్.